రైతు సమస్యలపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ తాజేశ్వరరావునకు విడతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం మునుపెన్నడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. దానికి గల ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా తయారైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విత్తు చేయటం నుండి ధాన్యం కొనుగోలు వరకు ప్రతి దశలను రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని, కానీ నేటి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవని మండిపడ్డారు. కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చింతపల్లి వీరభద్రరావు, కడియాల రాఘవన్, గరికపాటి సూర్యనారాయణ, నందూరి ఫణికుమార్, విజయలక్ష్మి, వెంకయ్య సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైన్స్ పూడికి తీయటం వల్ల తీయలేకపోవడం వల్ల చిన్న వర్ష వస్తే మునిగిపోతుంది. కాబట్టి ఈ డ్రైన్స్ అన్నీ కూడా పూడికి తీయాలి. కానీ ఒక మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇప్పటికైనా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాలని, దేశం అభివృద్ధి చెందాలని పూజి బాబూజీ కళలు నిజం కావాలని, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రభుత్వాన్ని, ఈ రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం డిమాండ్ చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం.